ఇప్పుడు మనం IUPAC నేమ్స్ అనేవి నేర్చుకుంటా ఉన్నాము. IUPAC అనగా ఇంటర్నేషనల్ యూనియన్స్ ఆఫ్ ఫీర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఈ IUPAC ప్రకారం ఇవ్వబడిన కార్బన్ కాంపౌండ్స్ కు నేమ్స్ ఎలా ఇస్తామో చూద్దాం. అంటే ఒక ఫార్ములా ఇచ్చి నేమ్స్ అడుగుతూ ఉంటారు, లేదా నేమ్ ఇచ్చి ఫార్ములాని మనం ట్రైమని చెప్తారు. సో ఇక్కడ మొదటది చూసినట్లయితే మనకు అనేక రూల్స్ ఉన్నాయని తెలుసాలి ఈ కార్బన్ కాంపౌండ్స్ రైడానికి, ఫీల్ రైడానికి. మొదటిది, కార్బన్ యొక్క నెంబర్ను మనం కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి, పొడవైన శృంఖలాన్ని ఎన్నుకోవాలని అర్థం. సో ఇక్కడ కార్బన్ చైన్ లో 1, 2, 3, 4, 5, 6, సో ఇదే లాంగ్ చైన్ అవుతుంది కాబట్టి 6 కార్బన్స్ ఉన్నాయి. దెన్ ఇక్కడ అన్ని సింగిల్ బాండ్స్ కనిపిస్తున్నాయి, అంటే కార్బన్ వ్యాలెన్సీ 4 అని తెలుసు. సో ప్రతి కార్బన్ దగ్గర సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఆల్ కేన్స్ అని చెప్తాం. సో 6 కార్బన్స్ ఉన్నాయి, ఎక్స్ అంటాము, ఇది ఆల్ కేన్ కాబట్టి ఎక్సేన్. రాసేటప్పుడు ఒక్కోసారి దీనికి ఎన్ హెక్సేన్ అని చెప్తారు, ఎన్ ఎక్సేన్. సో దీని పేరు ఎన్ ఎక్సేన్. చాలా ఈజీగా రాయొచ్చు మొదటి. రెండవది చూడండి, రెండవ కార్బన్ కాంపౌండ్ లో ఒక దగ్గర డబుల్ బాండ్ ఉంది, మిగిలిన సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో మొదటి రూల్ ప్రకారం పొడవైన చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో పొడవైనది 4 కార్బన్లు కనిపిస్తాయి, అంటే ఫస్ట్ కార్బన్, రెండవ కార్బన్, మూడవ కార్బన్ అండ్ 4వ కార్బన్. సో 4 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ పొడవైన చైన్ తీసుకున్నప్పుడు డబుల్ బాండ్ అనేది కనిపిస్తుంది కాబట్టి డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అనగా ఈ లాంగ్ చైన్ లో మనం ఇచ్చిన కార్బన్ నెంబరు ఈ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్కి తక్కువ నెంబర్ వచ్చే విధంగా ఇవ్వాలి. సో కాబట్టి ఇప్పుడు నెంబరింగ్ మనం ఇటు నుండి ఇస్తే 1, 2, 3, 4 అవుతుంది, అంటే 4 దగ్గర డబుల్ బాండ్. కానీ ఇటు నుండి ఇవ్వడం వల్ల 1 దగ్గర డబుల్ బాండ్ ఉంది. సో తక్కువ నెంబర్ డబుల్ బాండ్కి వచ్చేలా ఇవ్వాలి. సో డబుల్ బాండ్ ఇప్పుడు 4 కార్బన్స్ ఉన్నాయి, అంటే బ్యూట్, డబుల్ బాండ్ ఉంటే ఈన్ అని చెప్తారు. సో దీన్ని మనం 1 ఈన్ బ్యూటీన్ రాయచ్చు, లేదంటే బ్యూట్ వన్ ఈన్ ఇలా కూడా రాయచ్చు. 1 బ్యూటీన్ అనొచ్చు దీన్ని, లేదా బ్యూట్ వన్ ఈన్ అని రాయడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది చూడండి, ఇక్కడ 1, 2, 3 కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ ఉన్నాయి. సో 3 కార్బన్స్ ఉన్నాయి కానీ ట్రిపుల్ బాండ్ కనిపిస్తా ఉంది ఇక్కడ. సో మనం ట్రిపుల్ బాండ్ ఎక్కడ ఉందో లేదా డబుల్ బాండ్ ఎక్కడ ఉందో దానికి ప్రయారిటీ ఇవ్వాలని తెలుసు కనుక ట్రిపుల్ బాండ్ ఉన్న వైపు ఫస్ట్ కార్బన్గా తీసుకున్నాం. 3 కార్బన్లు అంటే ప్రోప్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటారు. సో ప్రోప్ 1 ఐన్గా రాస్తాం, ప్రోప్ 1 ఐన్. సో దీన్ని లేదా 1 ప్రొపైన్ అని కూడా చెప్పొచ్చు, దీన్ని 1 ప్రొపైన్ అని కూడా రాయొచ్చు, లేదా ప్రొప్ 1 ఐన్ అని కూడా రాయొచ్చు. సో రెండో కేసులో చూసాము బ్యూట్ 1 ఈన్ అని, థర్డ్ కేసులో ఐన్ అని చెప్తాం. సో ఇలా డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అన్నప్పుడు ఈన్ ఐన్ అనే పదాలు ఉపయోగించాలి. అలాగే ఇప్పుడు లాంగ్ చైన్ ఎన్నుకోవాలి మా ఎప్పటిలాగనే, దాన్ని నెంబరింగ్ ఇచ్చుకోవాలి. డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్స్ నెంబరింగ్ అనేది తక్కువ వచ్చేలా చూసుకోవాలి. సో చివరి కదులుతాము, 4వ కాంపౌండ్ ఉంది, దీంట్లో లాంగ్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు 1, 2, 3, 4 లాంగ్ చైన్ అవుతుంది. ఇంకా అన్ని వైపులు ఇక్కడ నుంచి కూడా 1, 2, 3, 4 ఇది లాంగ్ చైన్ అవుతుంది. సో మనం ఇది పొడవుగా ఉంది కనుక ఇది లాంగ్ చైన్గా తీసుకున్నట్లయితే నెంబరింగ్ ఇవ్వాలి 1, 2, 3 అండ్ 4 అని నెంబరింగ్ ఇచ్చి, అంటే 4 కార్బన్లు ఉన్నాయి. సో అయితే 2వ కార్బన్ దగ్గర ఆల్కైల్ గ్రూప్, మిథైల్ గ్రూప్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో 4 కార్బన్స్ ఉంటే ఏమంటాము, మొదటగా లాంగ్ చైన్ తీసుకున్నాం 4 కార్బన్స్ కనుక దాని పేరు లాంగ్ కాబట్టి బ్యూట్ అని చెప్తాము. అయితే మరి ఈ ఆల్కైల్ గ్రూప్ సఫిక్స్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, తక్కువ నెంబర్ దగ్గర వచ్చేలా చూసుకోవాలి. తెలుసు మనకు ఆల్రెడీ నెంబర్ మీరు ఇటు నుండి ఇస్తే 1, 2, 3, 4 అవుతుంది ఇలాగా, అంటే 3rd దగ్గర ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. కానీ నెంబర్ ఇటు నుంచి చూడడం వల్ల 1, 2, 3, 4 ఇలా ఉండటం ఇవ్వడం వల్ల 2nd దగ్గర మిథైల్ గ్రూప్ వచ్చింది. అదే నెంబర్ ఇటు నుండి ఇస్తే 1, 2, 3, 4 అవుతుంది, 3rd దగ్గర మిథైల్ గ్రూప్ అవుతుంది, అంటే 3 మిథైల్ బ్యూటేన్ అంటాం, అది తక్కువ కనుక ఇటు నుండి నెంబర్ ఇవ్వాలి. సో 2 మిథైల్. సో ఫైనల్ నేమ్ రాస్తాను మనం,
టూ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది, మిథైల్ అండ్ నాలుగు కార్బన్ అంటే బ్యూట్ అండ్ సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. సో టూ మిథైల్ బ్యూటేన్ అనేది దీని యొక్క పేరుగా చెప్పాలి ఫైనల్ గా. సో ఇది ఇందులో కొంతమంది త్రీ మిథైల్ బ్యూటేన్ రాస్తారు, అది కూడా రైట్ అనుకోవటం అది తప్పు అవుతుంది.